రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు హరితహారం పల్లెలకెంతో ఆనందాన్ని ఇచ్చాయని గ్రామ సర్పంచ్ అమృత అన్నారు. వాటికి నీరు ఏ విధంగా అంటే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తారా? ఏ విధంగా బోర్ చేసిందా? ఉద్దేశించిన హరిత లక్ష్యాన్ని సాధించే విషయంలో భాగంగా పల్లె ప్రకృతి వనం ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడానికి దాదాపు 4000 మొక్కలు ఈ హరిత వనంలో పెట్టడం జరిగింది. పతోడియా, తర్వాత జామ, పల్లె రకాలకు సంబంధించిన జామ, తర్వాత సపోటా, తర్వాత గుల్మోర్, ఇతర పూలకు సంబంధించినటువంటి మందార, మల్లె, అదేవిధంగా కొబ్బరి రకరకాల చెట్లు దాదాపు 40 రకాల చెట్లను 4000 చెట్లను పెట్టడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించి వీటిని సంరక్షించే విధానంలో భాగంగా అసలు ఈ ప్రకృతి వనం పెట్టక ముందు అంటే ప్రకృతి వనాలు పెట్టాలని ప్రభుత్వం నిర్దేశించినప్పుడు మాకు అసలు ఇక్కడ రెవెన్యూ ప్లేస్ అనేది దొరకలే. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వెచ్చిన దొరకనప్పుడు ఇది ఫారెస్ట్కి సంబంధించిన ఈ భూమిని గౌరవ జడ్పీటీసీ గారి ద్వారా మాట్లాడి అటవీ శాఖ అధికారుల ద్వారా పర్మిషన్ పొంది చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్ను మళ్ళీ దీన్ని నవీకరించి ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క చెట్లను సంరక్షించడం జరుగుతుంది. చాలా మంచిగా మధ్యలో ట్రాక్ వేసుకున్నాం. ఆ ట్రాక్ పనులు ఇంకా పూర్తి కాలేదు, ఈ మధ్యలో పూర్తయిపోతాయి. ఇంకా రకరకాల మొక్కలు అంటే ఇంకా కూడా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని ఇంకా కూడా కొంచెం పెంచుకొని చెప్పండి సార్, ఈ పల్లె ప్రకృతి వనాన్ని మీరు ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా చెట్లను పెంపకంలో చర్యలు తీసుకుంటున్నారు? ఈ పల్లె ప్రకృతి వనం అంటే పర్యావరణాన్ని కాపాడటానికి ఈ యొక్క గవర్నమెంట్ ఆలోచించి ఇట్లా చేయమని చెప్పినందుకు మేము ఇక్కడ మాకు ఎకరం భూమి ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ని వేల మొక్కలు పెట్టారు సార్? ఇంట్లో ఇప్పుడు 4000 మొక్కలు పెట్టినాం. పండ్లు ఫలాలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇంట్లో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ హరిదాస్ నగర్ గ్రామం లోపల మాకు ఈ పల్లె ప్రకృతి వనం అనేది చాలా, దీన్ని ఒక కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా చిన్నపిల్లల్ని ఏ విధంగా చదువుకుంటామో ఈ వనాన్ని మేము అంత భద్రంగా చదువుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాచాలరు చంటి పిల్లల కంటే ఎక్కువ వాళ్ళను, చంటి పిల్లల కన్నా మనం జాగ్రత్త చూసుకుంటాం, అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా కేర్ తీసుకొని మరీ మరీ వాళ్ళు చెట్లను పెంచుతారు. ఇక్కడ దాదాపు 4000 చెట్లు పెట్టినాము. అందులో నిమ్మ, దానిమ్మ, నీలగిరి, జామ, గుల్మోరు, వేప, కొబ్బరి, బాదం, సపోటా ఇవన్నీ పండ్ల రకాలు పెట్టినాం. పూల, మందార, మల్లె, మనం దసరా కొట్టే రోజు జంబి చెట్టు కూడా మేము ఇందులో నాటడం జరిగింది. ఏ చెట్టు బయట పోన అవసరం లేదు. ప్రతి ఒక్క చెట్టు మనకి పల్లె ప్రకృతిలో అందంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేటట్టు మేము చూసుకున్నాం. అలాగే ఇదే కాకుండా సాయంత్రం పూట ఇది ఒక విహారయాత్రగా చేయాలని మేము అనుకుంటున్నాం. మా పాలకవర్గం అంతా కృషి చేసి తిని పిల్లల పార్కుగా తయారు చేయాలని మేము చూసుకుంటాం. మళ్ళీ దీనికి ఇక్కడ దగ్గర ఉన్న అర్బన్ పార్క్ తయారవుతుంది, దానికి ప్లస్ దీన్ని అనుసంధానం చేసుకొని మంచిగా చేయాలని